ఇక వార్తలు ఇలా చూద్దాం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని చెప్పారు. కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలకు కేటీఆర్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మారేడపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి తలసాని ప్రారంభించారు. 3 రోజుల పాటు అన్నదాన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సంక్షేమ అభివృద్ధి పథకాలతో బంగారు తెలంగాణను సుసాధ్యం చేస్తున్న మహానేతగా కేసీఆర్ నిలిచారంటూ వారు అన్నారు. రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి నిన్న అన్నదాన కార్యక్రమాలు, ఈరోజు బ్లడ్ డొనేషన్, రేపు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానాయకుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి వారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పండగలాగా చాలా కార్యక్రమాలలో నిమగ్నం అవుతున్నారు. మరి దీంట్లో ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది మరి ఇవాళ పొద్దున్నే మరి ఎర్రోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంత అర్లీ అవర్స్లో ఎక్కడ జరగలేదుగా, బట్ వారి ఆధ్వర్యంలో ఒక కమిట్మెంట్, ఎందుకంటే నాయకులకు కార్యకర్తలకు జనరల్గా ఉండేటువంటి కమిట్మెంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉండేటువంటిది. కాబట్టి రేపు మరి బర్త్డే కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతుంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్లో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలా పెద్ద హైప్లో ఉన్నారు, చాలా డెవలప్ అవుతున్నారు. మహాన్ మహాత్మా లీడర్ ఈ గాడ్ గిఫ్ట్ ఉంది మా కేసీఆర్ గారు. మా తెలంగాణ ఇంత బాగా డెవలప్మెంట్ వస్తుంది మన ఆయన రేపు బండే ఉంది మసీదులో, చర్చ్లు, మందిర్లు, గురుద్వారాలు అందరూ ప్రేయర్ చేస్తున్నారు. మా కేసీఆర్ గారికి ఎక్కువ ఇవ్వాలి భగవాన్, ఆయనకు హెల్త్ మంచి ఇవ్వాలి, ఆయనకు పవర్ ఇవ్వాలి. ఇండియాలోని మా కేసీఆర్ లీడర్ అంటే ఫ్యూచర్లో బిగ్ లీడర్ అయిన తర్వాత తప్పకుండా మా ఇండియా డెవలప్ అవుతుంది. మా లీడర్ అంటే చాలా తక్కువ, ఇండియాలో ఏ లీడర్ గాంధీజీ తర్వాత ఎవరు లీడర్ సెక్యులర్ లీడర్ అంటే మా ఆరోగ్య సీఎం గారు కేసీఆర్ గారు. ఆయన ప్రాపర్లీ మా అమ్మాయి ఉన్నారు ఇక్కడికి, ఆయన కోసం ఏ స్కీమ్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉప్పల చిలుక నగర్లో డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 7 ఏళ్లలో దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అన్ని రంగాల్లో నెంబర్1గా రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ప్రవీణ్ చెప్పారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని వృద్ధాశ్రమంలో వృద్ధులు దీవిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని బన్నాల ప్రవీణ్ అన్నారు. ఈ 3 రోజులు డివిజన్లో పండుగ వాతావరణం నెలకొనేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న రక్తదాన శిబిరం నిర్వహించామని, చివరి రోజు సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేస్తామని ఆయన తెలిపారు. దేశ ప్రజలు, దేశమంతా కేసీఆర్ పాలన కావాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. చిల్కానగర్ డివిజన్లో మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి సేవా కార్యక్రమాలు చేయాలి 3 రోజులు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు దిశానిర్దేశం చేసినారో దానికి అనుగుణంగా మరి ఈరోజు 2వ రోజు కూడా మరి పండ్ల కార్యక్రమాన్ని, పండ్లు మంచి కార్యక్రమాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో, మరి అదేవిధంగా అనాథాశ్రయాల్లో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము. నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంపు
వార్డ్ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినాము. మరి ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమము మరి వివిధ అనాథాశ్రయాలలో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మా టీఆర్ఎస్ నాయకులం చిల్కానగర్ డివిజన్ నుంచి ఉన్న అందరి నాయకులతోటి కలిసి మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ మాకు మాత్రము పింఛన్లు ఏవంటే అవి మాకు అన్నీ సర్వా వేస్తుండు. మాకు నెల నెల కంపల్సరీ పింఛన్లు వేస్తుండు. ఆయన నూరే పుట్టినరోజు అయినది. పుట్టినరోజుకు ఆయన ఆరోగ్యంతో మంచిగా ఉండాలి. మళ్ళీ కూడా ఆయన గెలవాలి. గెలిచి మాకు కూడా ఇంకొక పింఛన్ ఇంకొక 500 ఎక్కువ పెంచుకోవాలి. మా కార్పొరేటర్ గీత ప్రవీణ్ ద్వారా మాకు మంచిగా చేస్తుండే ఆయన కూడా. మేము ఇక్కడ ఇక్కడ పెద్ద మనుషులకు అన్ని పండ్లు అవన్నీ వంచుతున్నాడు. చాలా మంచిగా చేస్తుండు. చిల్కనగర్ కూడా మంచిగా చేస్తుండు. ఆయన కేసీఆర్ మంచిగా ఉంటే మాకు అన్ని మంచి పనులు అవుతాయి. కేసీఆర్కు పుట్టినరోజుకు నా ధన్యవాదాలు. జై తెలంగాణ. గతంలో 4 సంవత్సరాల కింద చిల్కనగర్ ఏ విధంగా ఉందో మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఏ గల్లీలో చూసినా డ్రైనేజీలు పొంగడం కానీ, కాలువలు కానీ, రోడ్లు డ్యామేజ్ కానీ, అప్పటికంటే ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందంటే చెప్పలేని విధంగా. ఏ గల్లీలో పోయినా కూడా పలానా డివిజన్ నుంచి మంచి పేరు వచ్చింది. పలానా బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు, గీతా ప్రవీణ్ ముదిరాజు గారు చాలా పనులు బాగా చేస్తున్నారు. ఏ గల్లీలో చూడు రోజు పొద్దుగా లేసే టీఆర్ఎస్ లీడర్లు కనిపిస్తున్నారు. గతంలో ఏ ఒక్కరు కూడా మాకు ఈ సహాయం చేయండి అని అడిగితే కూడా అస్సలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడైతే ఏ ఒక్క చిన్న లీడర్ని కదిలించినా కూడా క్షణంలో ఆ పని అయిపోతుంది. మీరు చూస్తున్నారు టీవీలో కానీ, మన వాట్సాప్లో గ్రూప్లో కానీ ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా. ఇదంతా కేసీఆర్ కృషి. ఇదంతా కేసీఆర్ గారు మాకు దొరకడం చాలా అదృష్టం. ఇలాంటి సీఎం మళ్ళీ మళ్ళీ మాకు దొరకరు. ఇలాంటి సీఎంని మేము అస్సలు పోగొట్టుకోదలుచుకోలేము. మా లీడర్లలో కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా జామియాతు మెమోరియల్ మొగల్పురాలో ఆయితే కరీమాకా పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా తులాభ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. 17 తారీఖు 68 సార్ ముకమ్మిల్ హో జాయింగే 71 సార్ మే దాఖిల్ హోంగే క్యూంకి సీఎం సాహబ్ కి సాల్గిరా పర్ 3 దిన్ కా జశన్ మనాయా జా రహా ఇస్ మర్తబా 3 దిన్ తక్ ముసల్సిల్ కయ్ ఏక్ వెల్ఫేర్ కే ప్రోగ్రామ్ కియే జా రహే ఔర్ ఖాస్ తౌర్ సే ఆజ్ జామతుల్ మోమినాత్ కే అందర్ జామతుల్ మోమినాత్ ఏక్ ఐసా మదర్సా హై జో బేమిసాల్ మదర్సా హై ఔర్ ఉస్కే జో జిమ్మేదార్ హై ముఫ్తీ ముస్తాన్ షాహ్ వలీ సాహబ్ హమారే సాబిర్ భాయ్ సాహబ్ ముజఫ్ఫర్ భాయ్ సాహబ్ ఔర్ బహుత్ సే లోగ్ యహాన్ కే జిమ్మేదార్ హై ఉన్హోనే ఇస్ మదర్సే మే బచ్చియో కే లియే బహుత్ అచ్చా ఇంతజామ్ కియా హై. वो बच्चे यहाँ से PhD कर रहे हैं और आला तालीम हासिल कर रहे हैं इस मदरसे में. आज क्योंकि 15, 16, 17 3 दिन जो है सारे तेलंगाना में खुशियों का. రేపు సీఎం పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దాపురపేట మున్సిపాలిటీ లక్ష్మారెడ్డిపాలెం కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు యువత భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పెద్దలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన సందర్భంగా రేపు జరగబోతున్నటువంటి 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలని నిన్న, ఇవాళ, రేపు 3 రోజులు బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో, జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా రక్తదానం కానీ, అదేవిధంగా హాస్పిటల్స్లో కానీ, అందులో కానీ, వికలాంగులకు కానీ, పండ్ల పంపిణీ కానీ, బట్టల వస్త్రాలు ఇవ్వడం కానీ, పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో కానీ, మన యొక్క కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, మరి అదేవిధంగా జిల్లాలో సంబంధించినటువంటి 8 నియోజకవర్గాల్లో గౌరవ శాసనసభ్యులు, మంత్రి గారి అధ్వర్యాన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో ఈరోజు ఇక్కడ లక్ష్మారెడ్డిపాలెం అంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏరియాలో ఇంచుమించు 150 మంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లో మైనర్ బాలిక మృతిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరా తీశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
కుద్బులపూర్ నియోజకవర్గం ఉద్రిక్త చోటు చేసుకుంది. నిన్న నిర్మాణంలో ఉన్న భవనంలో అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి చెందిన ఘటన. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజాసింగ్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. ఇక బాలిక మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన బాలిక కుటుంబ సభ్యులకు ఆయన మద్దతు తెలిపారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ నగర పోలీసులు కమిషనర్ కార్యాలయాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ముట్టడించారు. అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అంచత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి విశాంత శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్లోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నాయకులు. ముందస్తు పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయ ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ముట్టడికి వెళ్లిన పార్టీ సీనియర్ నాయకులు కోదండరెడ్డి, అంజన్ కుమార్లతో పాటు పలువురిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. పాత బస్తీలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సిద్దిక్ నగర్లో ఓ ఇంటిపై యువకులు, నలుగురు యువకులు గంజాయి మత్తులో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అతీక్, విక్రమ్, మైఖేల్, చమక్ అనే యువకులు గంజాయి మత్తులో ఇంట్లోకి చొరబడి అబ్దుల్ అనే యువకునిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అబ్దుల్ను ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిక్ నగర్లో గంజాయి సేవిస్తూ స్థానికంగా కొందరితో దుండగులు గొడవకు దిగినట్లు బాధితులు చెప్పారు. అబ్దుల్తో మాటామాటా పెరగడంతో ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారని వివరించారు. భవానీ నగర్ పోలీస్ స్టేషన్లో అబ్దుల్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. అస్సలాం మే తలాబ్ సంచలం కార్పొరేటర్ డాక్టర్ సమీనా ఆజ్ యహాం పర్ गली नंबर 3 में सिद्दीक नगर में एक वाकया पेश आया. जो 3-4 बच्चे जो ना गांजा पी के नशे की हालत में अब्दुल मलिक नामी बच्चे को जो 22 साल का है चाकू से काफ़ी ज़ख्मी कर दिए और यहां से उसको उस्मानिया भिजाया गया है. मौके पे सर्कल इंस्पेक्टर साहब आ गए फौरी भिजा के. वो अभी MLC बुक कराए हैं और वो उसके बाद जो भी है डॉक्टर की रिपोर्ट आने के बाद जो ना क्या सेक्शंस लगाना है उसको बुक करके अरेस्ट करके अरेस्ट तो कर लिए हैं उनको. उसके बाद जो है ना उनको जो भी है सज़ा दे के भिजा देंगे जेल को कल. తెలంగాణ సాయుధ యోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎంపీ బొమ్మకాని ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్లు, ప్రజల మనిషి పుస్తకావిష్కరణలో పాల్గొని 6 అడుగుల ఎర్రజెండా పాటలు సిడీని విడుదల చేశారు. అనంతరం ధర్మభిక్షం చిత్రపటానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కి గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగోలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరారెడ్డిపల్లి బస్టాప్ వద్ద నిందితులు గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి తీసుకుని డబ్బు ఇస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 1.86 కిలోల గంజాయిని, 4 సెల్ ఫోన్లు, బైకును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు స్టేషన్కు తరలించారు. ఇక హైదరాబాద్ నుంచి వీరారెడ్డిపల్లి గ్రామానికి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని మద్యం దుకాణాల్లో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. నగర శివారు, బుప్పర్పల్లి, వైన్షి దుకాణాల్లో మద్యం తాగేందుకు వచ్చి ఒకరిపై మరొకరు రాళ్లతో కొట్టుకుంటూ రోడ్లపై నానా రచ్చ చేశారు. మద్యం దుకాణానికి వచ్చిన మందుబాబులు తాగిన మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చేతిలోని సీసాలను విసిరేసుకున్నారు. విచక్షణరహితంగా తగలు పగలగొట్టుకుని ఉన్నారు. ఇక ఈ ఘటనలో ఇద్దరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న వైన్స్ ఉండడంతో స్థానికులు ఆ మార్గంలో వెళ్లాలంటే భయపడిపోతున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఇరువురికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మేడారం జాతరలో టీఎస్ఆర్టీసీ కార్యకలాపాలపై కండక్టర్ ఓ పాటను పాడారు. ఈ పాట సీడీని ఆర్టీసీఎండి సజ్జనారు ఆవిష్కరించారు. వరంగల్ వన్ డిపో కండక్టర్ కె శివలీల పాటను పాడినట్లు సజ్జనారు తెలిపారు. ఆమెను అభినందించిన సజ్జనార్ టాలెంట్ను ప్రోత్సహిస్తామని సూచించారు.
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అసోం ముఖ్యమంత్రి బిశ్వాంత శర్మపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే కార్యాచరణగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావును అంబర్పేటలోని తన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిర్యాదు ఏమండి, సోము ముఠోగా ఎన్నో కేసులు చేస్తుండీ, ఇక ఎవడు తిరిగి దాని గురించి మేము చేయాలన్నా వై ఏమన్నారు, జ్యుడిషియరీ కోర్టే ఏది వాళ్ళ పవర్స్ ఉన్నాయి. ఇఫ్ ఎనీబడీ అన్పార్లమెంట్ మాట్లాడినా సోము ముఠో కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళ సంఘం. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ సీరియస్ ఆన్ దిస్ థింగ్. ఓటర్లను భయపెట్టించే ఈ నేట్ల నుంచి చూస్తున్నాను, నేను ఎన్నడూ కూడా ఓటర్లను బెదిరించాం కానీ ఓటు వేయకపోతే ఊర్లు ఇచ్చిపెట్టిపోతామని కానీ ఓటు వేయకపోతే బుల్డోజర్తో ఎక్కిస్తామని అనడం ఇదే కొత్త ఆచారం అయింది. దీని మీద అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడాలి. రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇంటి చుట్టూ బారికేట్లు ఏర్పాటు చేసి ఆయన గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల వద్ద రేవంత్ రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి రేవంత్ను గృహ నిర్బంధం చేశారు. యూపీ ఎన్నికల్లో ఓట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. బాహాటంగా చట్టబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే బెదిరిస్తూ మాట్లాడడం చట్టవిరుద్ధమని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్కు ఓట్లు వేయమని వారి ఇండ్లపై జేసీబీలు బుల్రోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరించిన రాజాసింగ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి కామెంట్ చేస్తూ మన తెలంగాణలో బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. ఓటర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేశారు, యోగికి వ్యతిరేకంగా ఓటేసినట్టు కనపడుతోంది, యోగి శత్రులంతా ఒకటే ఆయన ఓడించాలని చూస్తున్నారు. ఈ ఇప్పుడు రెండో దశ అయింది, ఇంకా తర్వాత మూడు నాలుగు తర్వాత దశలు ఉన్నాయి. ఇప్పటికే మేము వేల కొద్దీ బుల్డోజర్లు తెప్పించాం. ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయదలుచుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తాం, యోగికి వ్యతిరేకంగా ఓటు వేయదలుచుకుంటే వేయాలనుకునే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. ఇంత బాహటంగా చట్టబద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంత బాహటంగా బెదిరిస్తూ మాట్లాడాడంటే, గతంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షా మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ పరిపాలించేది మాత్రం బీజేపీ. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీని ఓడించినా సరే ఎవరినైతే గెలిపించారో ఎమ్మెల్యేలని వాళ్ళని ప్రలోభ పెట్టి బెదిరించి డబ్బిచ్చి కొనుగోలు చేసి మొత్తం బీజేపీ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని, బీజేపీకి ఓటు వేయాలని వారి జాబితా తీస్తామని, ఇక వారి ఇళ్లపై బుల్డోజర్లు జేసీబీలను పంపిస్తామంటూ వ్యాఖ్యానించారు రాజాసింగ్. ఈ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ సెటైరు వేశారు కేటీఆర్. వారు నైతికంగా ఇంతకంటే దిగజారలేరని అన్నారు. మీరు అనుకున్న సమయంలోనే బీజేపీ నుంచి మరో అద్భుతమైన హాస్యనటుడు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాడు. మీరు బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇళ్లను యోగి బుల్డోజర్లతో కూల్చేస్తారంటూ బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పంజాబ్కు చెందిన ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కా ఢిల్లీలోని రవిదాస్ మిశ్రధామ్ మందిర్ను సందర్శించిన ఆయన అక్కడ ప్రార్థనలు చేసి రవిదాస్ విగ్రహానికి నివాళులర్పించారు. గురుదాస్ జయంతి పంజాబ్ దళితులకు ప్రధాన పండుగ. 5 నుంచి 16వ శతాబ్దంలో సంత్ రవిదాస్ తన కీర్తనలతో ప్రజలు చైతన్యవంతులు చేశారు. పంజాబ్ యూపీలో ఆయన కీర్తనలు ఆరాధించేవారు లక్షల సంఖ్యలో ఉండేవారు. అయితే పంజాబ్లో ఎలక్షన్స్ ఉండడంతో ప్రధాని మోదీ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కా గురు రవిదాస్ శాస్త్రంలో భక్తులను కలుసుకున్న ప్రధాని మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి కీర్తనలు పాడుతూ భజన చేశారు. ఈ వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. దీనికి ప్రత్యేక క్షణాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ప్రధాని.